అంటారు కానీ ఇక్కడ మాత్రం మన బాబు అత్తలేని అల్లుడు అదృష్టవంతుడు అంటున్నాడు మరి అది ఎలా అని తెలియాలంటే ఈ స్కిట్ చూడాల్సిందే సో లెట్స్ వెల్కమ్ ఇష్మార్ట్ ఇమ్మాన్యుల్ అలాంగ్ విత్ స్టీ నువ్వు ఎవరి ఎదలో పూల ఋతువై ఎప్పుడు వస్తావు నిన్ను నమ్మిన జతలో నవ్వులు చిదిమి ఎందుకు పోతావు నేను ఒక తాగుబోతుని పెళ్లి చేసుకున్నా వాడు రోజు నన్ను కొట్టి చంపుతాడు ఇంట్లో అక్క నువ్వు పెళ్లి చేసుకుంటే చేసుకున్నావు కానీ తాగుబోతుని మాత్రం చేసుకోకు వాడు వచ్చే టైం అయినట్టుంది ఏమే నేను వచ్చేలాగా అన్నం కూర రెడీ చేయమంటే అందంగా రెడీ అయ్యాడు గుర్తుంటావా ఏమండి ఆవిడ కాదు మీ ఆవిడ నేను తెలిసే ఏదో తాగుబోతు కోటలో కొట్టుకుపోద్దని అలా అన్న అంతే అరే ఒక ఖాళీ బాటిల్ బియర్ కి ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావా నేను నీ మొగుడిని కదా అవును నువ్వు నా భార్య కదా అవును భార్య ఎక్కడ పడుకోవాలి మొగుడు పక్కనే పడుకోవాలండి మరి రాత్రి నేను తాగి రోడ్డు మీద పడుకుంటే నువ్వు రోడ్డు మీదకి వచ్చి నా పక్కన పడుకోవాలి కదే ఆడపిల్ల రోడ్డు మీద ఎలా పడుకుంటదండి ఆహా అంటే నేను రోడ్డు మీద పడుకుంటే నువ్వు హ్యాపీగా మంచం వేసుకుని ఇంట్లో పడుకుంటావు ఇంట్లో పడుకుంటావు ఇంట్లో పడుకుంటావే నువ్వు అవునే ఇన్స్టాగ్రామ్ ఐడి ఏమని పెట్టావే వర్ష పబ్లిక్ ఫిగర్ అని పెట్టి ప్రతి ఒక్కరు నా దగ్గరకు వచ్చి మీ ఆవిడ పబ్లిక్ ఫిగర్ అంట మీ ఆవిడ పబ్లిక్ ఫిగర్ అంట అని అందరూ అడుగుతున్నారు మేడం ఏం చేయాలి ఏమండి అది ప్రమోషన్ మీరు తాగి పడుకుంటే ఆహా ఎవరికి ప్రమోషన్ చేస్తున్నావే ఎవరికి చూపెడుతున్నావు నువ్వు ఎవరికి చూపెడుతున్నావు నువ్వు ఏంటి మేడం తర్వాత ఉంటది నా భార్య ఎవడ ఆవిడ ఎవరో చెప్పండి నాకు కన్ఫ్యూజ్ అవుతున్నా నాకు డౌటే ఇప్పుడు నేను రోజు తాగి ఇంటికి వస్తాను కదా నీ మీద చేయేస్తానా చేయరు నేను టచ్ చేస్తానా చేయరు మరి ఏం చేస్తా ఇది బాగా పడుకుంటారు మరి దానికి ఎందుకు రోజు మల్లెపూలు పెట్టుకుంటావు నువ్వు మల్లెపూలు ఉన్నాయి కాబట్టి పెట్టుకుంటానండి నేను తేకుండా మల్లెపూలు ఎవడు ఇచ్చాడు మల్లెపూలు ఎన్నాళ్ళ నుంచి జరుగుతుంది ఎన్నాళ్ళ నుంచి జరుగుతుంది ఎన్నాళ్ళు జరుగుతుంది నేను ఇప్పుడే చెప్తున్నా ఈ రోజు నుంచి మీతో నేను కాపురం చేయను అన్ని పడ్డాను మిమ్మల్ని నేను వదిలేస్తాను నా ఇంటికి నేను వెళ్ళిపోతున్నా ఏమండి మీరు నాకు వద్దు నేను పుట్టింటికి వెళ్ళిపోతున్నాను నాతో ఏమన్నా మాట్లాడాలంటే మా అమ్మతో వచ్చి ఎవడు కావాలనుకుంటున్నా భార్య లేదు ఏం లేదు ఒక్కని చాలు వర్ష రాత్రి వెళ్ళిపోయింది కదా రష్మి గారు రాత్రి ఏదో హడవుల్లో కొట్టాను ఇప్పుడే నాకు భార్య కావాలనిపిస్తుంది ఏం చేయమంటారు ఏముంది వాళ్ళ మదర్ వాళ్ళ ఇంటికి వెళ్ళింది కన్విన్స్ చేసుకుని తీసుకొని రా అంతేలే భార్య లేకుండా ఉండలేము చెప్పే కదా సెగ్మెంట్ లో ఇవన్నీ ఎందుకు చేస్తావు నా పిల్లలకు తేరాలయ్యో నేను చెప్తానే ఉన్నా ఆ తాగుబోతుని చేసుకోవద్దే అని నేను నీకు అప్పటికీ చెప్పాను ఆ తాగుబోతుని మనకు వద్దే అని చేసుకున్నావు ఇప్పుడు చూడు ఆ మొహం కథలో ఎట్టగొట్టాడు చెందిపోయినా బంగారు తల్లి కదా ఎట్ట పెంచుకున్నాను నిన్ను ఆయన బాడకు రావాలి హాస్పిటల్ చేస్తాను ఆడు మొహానికి పిల్ల నీటివే ఎక్కువైతే ఆడు మొహానికి పిల్లని కొడతాడు ఆడు బాబు వర్షాన్ని కొట్టావు కదా తగ్గేదే లేదు రాని కోసి కుప్పలేస్తాను కోసి కుప్పలేస్తాను ఇదేంటి కుర్చీ వేసుకుని ఇంటి ఎదురుగా కూర్చుని ఉంది ఏం చేయాలో అర్థం కావట్లేదు ఏమండి ఎవరు పేపర్
పేపర్ చదువుకునేలాగా ఏడున్నాయా మా జీవితం. ఆడుకో కొట్టిన కూతురు పంపించాడు. రేపు అదే పేపర్లు రావాలడు. కుప్పలేస్తాను నా పిల్లని కొట్టడానికి మన చెట్టు వచ్చింది అమ్మ. తెల్లగా నొన్న కొట్టది. నేనే ఎప్పుడు కొట్టలేదు దాన్ని చిన్నప్పటి నుంచి. ఇంకా లాభం లేదు, అంతా చేడాల్సిందే. ఏంది దించొచ్చు కదా? దించుతా, మొత్తం దించుతా. కొద్దిసేపు ఆగు, కొద్దిసేపు ఆగు. అయ్యి బాబు, అయ్యి బాబు. ఏంది మీ అమ్మాయిని పంపించు. వచ్చాడండి పెద్ద మగోడు. ఏరా ఇట్రారా, నా కూతురు ఏం చేసిందని కొట్టావురా నువ్వు? మీ కూతురు అనవసరంగా వచ్చింది కానీ పువ్వుల్లో పెట్టి చూసుకున్నా. ఒరే ఎల్ల, అన్ని పువ్వుల్లో కాదురా, పెట్టాల్సింది మనసులో. పడతావా? చెప్పేది పిలిచి అర్హత కూడా కోల్పోయావు. ఓకే అత్తయ్య అంట అత్తయ్య. పోయే నుంచి వెళ్ళాయి నాకు గొడవలు వస్తాయి. పోవే, నువ్వు పంపిపోతే ఎంత మా వాళ్ళు వస్తారు. నీ కూడా వచ్చేది. వచ్చాక నీ సంగతి తెలుస్తా. బీట్ బీట్ బిట్వీన్ బీట్. పెళ్లి దగ్గరుండి చేసా, కాపురం చేయించలేనా? ఎవర్రా సూరమ్మ? సూరి, మనం చిన్నప్పటి నుంచి ఒకే దగ్గర పుట్టి పెరిగాం. మన పిల్లలు తప్పు. మన పిల్లలు ఏందిరా మన పిల్లలు? నువ్వు నేనే సంసారం చేసావా? మన పిల్లలు ఏంది మన పిల్లలు? పిచ్చి పిచ్చేసాలే పళ్ళు పెద్ద మనిషి పెట్టుకోవాలి. మాట్లాడుతున్నా అజ్జో, నీకేంట్రా పని? సారీ అండి. పిల్ల ఎవరు చేశాడు? మీరే చేశారు. పెద్ద వాళ్ళు పెద్ద వాళ్ళు సవాళ్ళు అక్కడ ఉంటాయి. పెద్ద మనిషి 2000 3000 పెద్ద మనిషి ఈవెంట్లు చేసుకున్నాడు. అందరు పెద్ద మనుషులేడా? పెద్ద మనిషి ఆడు, పెద్ద నువ్వు ఉడికిరా. నువ్వు పెద్ద మనిషి తుని బతుకు పాడుగాను. సిగ్గుంటే మళ్ళీ నా స్కిట్లో రాకూడదు. ఎందుకు వచ్చా? పేరు వచ్చిందరే కదా. తుని బతుకు, తుని బతుకు. సూరి సూరి ఎవడా? సూరి నా సూరి కాదు, సూరమ్మ. సూరమ్మ చెయ్యి పట్టుకుంటావేరా? చెయ్యి పట్టుకుంటావేంది? నువ్వే మాట్లాడుకోరా, నువ్వే మాట్లాడుకోరా. పెద్ద మనుషులు మీరు మాట్లాడుకోండి, తర్వాత నేను వస్తా. నా సంబంధం లేదురా, నేను మాట్లాడు. అది ఊరకొక పన్నీడు పడుతుందా మీద? కాదన్నా, పెళ్లి చేసింది నువ్వేగా. పంపించొచ్చు కదా పూటకి. చిచ్చి పూట పూటకు పంపించేది ఏంది? పూట పూట ఒక ఇంటికి తిరిగి ఉడికేలాగే ఉంటది, ఇలాగే ఉంటది. రే దాని డీల్ చేయడం నా వాళ్ళ కాదు, నువ్వేదో చూసుకో. నా కాదన్నా, మీ అమ్మందిగా వెళ్ళి మీ అమ్మని తీసిరా. అబ్బో ఇలా అమ్మాయి పెద్ద తెలంగాణ చెక్కుంతలా. మరి వచ్చే ఉడికిపోతాం మేడ. ఏంది అట్ట చూస్తా బాడక పోరా ఎన్ నుంచి? ముఖం చూసుకో, ఏ గొర్రెపోతు దేవుడి ముందు గొర్రెపోతుని బలిచ్చినట్టున్నా. అరే వాడిని తీసుకొచ్చి పంపిస్తాడు నాకు. పోవే, మా అమ్మ వచ్చి నాకు నీ సంగతి తెలుసు. దాగవే కొట్టిందో తెలుసావా నీకు? దాంతో టాపులు తడ పెట్రా. అవటో దాంతో తాపులు తండం ఎట్లా? మనం తంటారు అక్కడికి వెళ్ళిపోవాలా? తనకానికి ఊపుకుంటూ వచ్చిందమ్మా. సిగ్గు లజ్జా లేకుండా కూతురు ఇంట్లో పెట్టుకోండి. నీకు అడగ మొగుడు లేడు, దానికే మొగుడు. అయ్యో నాకు మొగుడు లేకపోతే నీకేమైంది? వచ్చింది పెద్ద ఊపుకుంటా. ఊపుకుంటూ వచ్చాం, పంపిస్తా. పంపవా? పంపను. చేతన ఏంది చేసుకో, పోండి. లచ్చ లచ్చ కట్నం ఇచ్చానే మీ మొహానికి. మాకు 10 లక్షలు ఖర్చు అయింది. ఆ 10 లక్షలు ఇచ్చి నీ కూతుర్ని ఇక్కడ పెట్టుకోయా. 10 లక్షలు ఏం చేసుకుంటా? చేసుకోపండి. ఏకలు పీకెత్తాను నా డబ్బులు కానీ ఉపయోగం. బొచ్చుంది బొచ్చుంది పీక్కోటానికి, పీక్కోండి. నాకొడికేటే 101 జిల్లా అందగాడే. 101 జిల్లాక వాడి జిల్లాకి వెళ్తే వాడు నువ్వు గుర్తుపట్టడు, 101 జిల్లాక అందగాడు. మరి నిన్న అవడానికి గుర్తుపడతాడే. పొయ్యికాడు గోడలాగా ఉంటుంది, పొయ్యికాడు గోడలాగా ఉంటుంది. నీ మొక్క అద్దంలో చూసుకున్నావా? నీ ముఖం అద్దంలో చూసుకొని మాట్లాడే. నా కొడుకు చూడే సందమామ. ఇదిగో కరెంట్ పోతే ఎలా నిలబెడతా సార్? లైట్ లా గెలుగుతాడు. కానీ నా కొడుకుని అలాగే కొట్టావు, వెనక్కి కొట్టావా? కూతురు పంపించు, పంపించు, పంపించు. పంపినాను నీ కూతురు అందగత్తే. నా కూతురు ఏమే కూతురా? రారా ఇవాళ అట్టే తేల్చొద్దా. అందగత్తే అని అడిగావు కదా, చూడు. మీ బాబు ఏమో మా నాన్న లేడు. వాళ్ళ నాన్న లేకుండా మరి నీ కూతురు అలాగైంది. నీకెందుకే ఈ క్వశ్చన్ అండి? నేను పంపినని చెప్పాను. పిచ్చి పిచ్చేసరి జుట్టు పట్టుకొని లాగుతాను. ఒకసారి లాగు. నేను కొట్టని కొట్టలేదు. అమ్మా
వస్తావా రావా? నేను రానత్తి గారు. బా చూసుకుంటాడు రాయే. అమ్మకి ఎదురు చెప్తా. పిచ్చి పిచ్చేసాలైతే పళ్ళు రాలితే ఇద్దరు ఏమే నా జుట్టి మన ఫస్ట్ రావే పోదా. సరే అత్తి గారు నన్ను కొట్టకుండా చూసుకుంటా. చూసుకుంటాడు వెళ్తారా? వెళ్తా. తీసుకెళ్ళండి. అదేంది మళ్ళీ వాడు కొట్టడా? మళ్ళీ రారా? మళ్ళీ గొడవ దొరకదా నాకు? ఓ పదండి అత్తి గారు, ఈ గొడవలన్నీ మనకి ఎందుకు? కృష్ణ భగవాన్ గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? స్మార్ట్ ఇమాన్యుల్ బాగా చేసావు. నీ పక్కనే మన బుల్లెట్ బాస్ గారు అమ్మగారు జబర్దస్త్ నటి ఉంది ఆవిడ దగ్గర. చాలా బాగా చేశారమ్మా, చాలా బాగా నవ్వించారు మొత్తానికి. బాగుంది, నైస్. ఖుష్బు గారు, ఇమ్మో ఏంటి ఇది? ఏ పర్ఫార్మెన్స్! ఆ బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ, ఆ చైర్ లో కూర్చున్నప్పుడు ఆ కంప్లీట్, ఆ విట్నెస్, టైమింగ్ వాజ్ ఎక్స్ట్రాడినరీ. Overall, it was amazing, extraordinary. ETV Winapp. రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ETV Winapp డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.